బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇప్పుడు చివరి దశకి చేరుకుంది నిన్న బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ పర్వం ఎంత వాడి వేడిగా జరిగిందో మనందరికీ తెలిసిందే ఇక ఈ రోజు టికెట్ టు గ్రాండ్ ఫినాలే టాస్క్ రసవత్తరంగా సాగింది ఈ టాస్క్ కి సంచాలక్ గా రేవంత్ వ్యవహరించాడు ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులందరూ స్టోర్ రూమ్ లో మంచు మనిషి భాగాలను కలెక్ట్ చేసుకొని మంచు మనిషిని నిర్మించాల్సి ఉంటుంది కేవలం నిర్మించడం మాత్రమే కాదు ఇంటి సభ్యుల నుండి తాము నిర్మించిన మంచు మనిషి బొమ్మని కాపాడుకోవాలి కూడా ఇది కేవలం మొదటి రౌండ్ మాత్రమే ఈ వారం మొత్తం టికెట్ టు గ్రాండ్ ఫినాలె టాస్క్ కొనసాగుతుంది ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నేరుగా గ్రాండ్ ఫినాలే చేరుకుంటారు కాబట్టి ఈ టాస్క్ ఇంటి సభ్యులందరికీ అపూర్వమైన అవకాశం కావడంతో హోరా హోరీగా నువ్వా నేనా అనే రేంజ్ లో ఈ టాస్క్ లో తలపడ్డారు అయితే ఈ టాస్క్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న రేవంత్ మరియు శ్రీ సత్య మధ్య చిన్నపాటి గొడవ జరిగింది ముందుగా శ్రీ సత్య విరిగిపోయిన మంచు మంచి భాగంని రెండుగా కలిపి బొమ్మని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు సంచాలక్ గా వ్యవహరిస్తున్న రేవంత్ సత్య అది కౌంట్ చేయను చూసుకో అని వార్నింగ్ ఇస్తాడు అప్పుడు శ్రీ సత్య మాట్లాడుతూ అక్కడ నేను అతికించినట్టు ఏమైనా కనిపిస్తుందా అని రేవంత్ ని అడుగుతుంది కౌంట్ చేయకపోతే నీ ఇష్టం నేను అంటించుకుంటున్నా కదా అని అంటుంది శ్రీ సత్య అప్పుడు శ్రీ సత్య పైమ భాగాలను ఒకరికొకరు పంచుకుంటుండగా అలా ఇచ్చుకోవడాలు లేవు అని అంటాడు రేవంత్ ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఆ తర్వాత బిగ్ బాస్ ఈ రౌండ్ లో క్వాలిఫై కాని కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్ కి చెప్పి టాస్ నుండి తొలగించమని చెప్తాడు అప్పుడు రేవంత్ శ్రీ సత్యని టాస్క్ నుండి తొలగించేస్తాడు ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే